పద్దెంది మెట్లెక్కు అయ్యప్ప స్వామికి మొక్కు, ఏ దిక్కున్నా లేకున్నా అయ్యప్పేగా మన దిక్కు. పద్దెంది మెట్లెక్కు అయ్యప్ప స్వామికి మొక్కు, ఏ దిక్కున్నా లేకున్నా అయ్యప్పేగా మన దిక్కు. అయ్యప్ప 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 అని కలుసుకనే అయ్యప్ప 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 అని కలుసుకనే అయ్యప్ప. అదిగది గదిగో తొలి మెట్టు అహంకారమును అణిచేమెట్టు, అడిగా ఎక్కై రెండో మెట్టు కష్టములను తొలగించే మెట్టు, మనోదీక్షయే మూడో మెట్టు పదమత్సరములు పక్కకి నెట్టు, నాలుగు వేదములే నాలుగో మెట్టు కాదను భ్రమను పక్కన పెట్టు. పద్దెంది మెట్లెక్కు అయ్యప్ప స్వామికి మొక్కు, ఏ దిక్కున్నా లేకున్నా అయ్యప్పేగా మన దిక్కు. పద్దెంది మెట్లెక్కు అయ్యప్ప స్వామికి మొక్కు, ఏ దిక్కున్నా లేకున్నా అయ్యప్పేగా మన దిక్కు. అయ్యప్ప 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 హరిహరసుతనే అయ్యప్ప. ఐదవ మెట్టు అననేమి అది నీ మనసే ఓ స్వామి, ఆరవ మెట్టు అననేమి నీ సంకల్పమే కనసామి, ఏడవ మెట్టే ఎదలో భక్తి ఎంతో మెట్టు ఇచ్చును శక్తి, నీ భక్తే నీ శక్తి అని చెప్పే మెట్టు మెట్టుకి భక్తిగా మొక్కు. పద్దెంది మెట్లెక్కు అయ్యప్ప స్వామికి మొక్కు, ఏ దిక్కున్నా లేకున్నా అయ్యప్పేగా మన దిక్కు. అయ్యప్ప 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 అని కలుసుకనే అయ్యప్ప 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 అని కలుసుకనే అయ్యప్ప. తొమ్మిదో మెట్టుకి తల వంచు నమ్మిన స్వామియే కరుణించు, పదియవ మెట్టే పరమార్థం అది ప్రకృతి మాయను ఛేదించు, పదకొండోది జీవుని తత్వం పన్నెండోది దేవుని అభయం. జీవుడు దేవుడు వేరు కారయ దేవుడు జీవుని కాధారమయ. పద్దెంది మెట్లెక్కు అయ్యప్ప స్వామికి మొక్కు, ఏ దిక్కున్నా లేకున్నా అయ్యప్పేగా మన దిక్కు. అయ్యప్ప 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 అదియే పదమూడవ మెట్టు అజ ఇంద్రియాల కని కట్టు, పదునాల్గవది మహమాయ అది నిన్నెన్నడు వీడదయా, పదునైదవ సోపానమే సత్యం అదియే నిర్గుణ నిర్మల తత్వం, అదిగో పదునారవ సోపానం అది ఏ షోడసి అసలు స్వరూపం. పద్దెంది మెట్లెక్కు అయ్యప్ప స్వామికి మొక్కు, ఏ దిక్కున్నా లేకున్నా అయ్యప్పేగా మన దిక్కు. అయ్యప్ప 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 అని కలుసుకనే అయ్యప్ప 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 అని కలుసుకనే అయ్యప్ప. పదునేడవది ముక్తికి ద్వారం ఆత్మానాత్మ విచక్షణ సారం, పద్దెనిమిది సంపూర్ణ స్వరూపం జీవునికిచ్చును పూర్ణ స్వతంత్రం. జీవుడు దేవునితో కలిసే పయనానికి అదే ఆఖరి మెట్టు. పద్దెనిమిది మెట్లెక్కు అయ్యప్ప స్వామికి మొక్కు, జీవన్ముక్తుడవని గ్రహించు ధన్యుడవైలలో చరిం.